नमस्कार एमएस न्यूज 24x7 की स्वागत बुलेटिन में मुझे हेडलाइंस चुदा रक्तमूड़न छत्तीसगढ़ रहदारुलु ओके कुटुंबानिकि चेंदिन 11 मंदि मृत्युवात एपी गवर्नर गा जस्टिस अब्दुल नजीर प्रमाण स्वीकार कार्यक्रमानिकि सीएम जगन प्रतिपक्ष नेता चंद्रबाबु नायडु हाजरु केंद्र मंत्री किशन रेड्डी मेनलुडु हठान् मरणं गुरुवारं गुंडेपोटुतो इंट्लो कुप्पकोलिन जीवन रेड्डी महिळल टी20 वर्ल्ड कप पोराडि ओडिन टीम इंडिया छत्तीसगढ़ लोनी बलूडा बजार भात्परा जिल्लालो गत रात्रि जरिगिन घोर रोड्डु प्रमादंलो 11 मंदि मृत्युपट्टारु मरो 12 मंदि तीव्रंगा गायपड्डारु मृतुलंदरू ओके कुटुंबं चेंदिनवारनि पोलीसुलु तेलिपारु ओ ट्रक् पिकप् व्यान् ढीकोट्टडंतो ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు క్షతగాతులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు భాతపర పోలీస్ స్టేషన్ పరిధిలోని కమారియ గ్రామంలో ఈ ఘటన జరిగింది బాధితులకు తొలుత సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం రాయ్పూర్కు తరలించారు బాధితులు ఓ కుటుంబ వేడుకకు హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అందరూ ఒకే కుటుంబానికి చెందినవారని పోలీస్ అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు విజయవాడ రాజ్భవన్లో ఈ కార్యక్రమం జరిగింది హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ అబ్దుల్ నజీర్తో ప్రమాణం చేయించారు గవర్నర్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి జగన్ చీఫ్ జస్టిస్ మిశ్రా గవర్నర్ నజీర్కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్ణాటకలోని మూడబిదరి తాలూకా బెలుబై గ్రామం 1958 జనవరి 5న ఆయన జన్మించారు బాల్యమంతా మూడబిదరిలోనే గడిచింది స్థానిక మహావీర్ కళాశాలలో బీకాం చదివిన ఆయన ఆ తర్వాత మంగళూరు కోడియాల్బిఎల్ ఎస్డిఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట శుక్రవారం విషాదం చోటు చేసుకుంది మంత్రి మేనల్లుడు జీవన్ రెడ్డి గురువారం గుండెపోటుతో కుప్పకూలారు కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు హైదరాబాద్లోని సైదాబాద్ విజయనగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్క లక్ష్మి బావ నరసింహారెడ్డి నివాసం ఉంటున్నారు వారి కుమారుడు జీవన్ రెడ్డి ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు గురువారం సాయంత్రం జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారని గుండె నొప్పితో కుప్పకూలారని సమాచారం దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కంచన్బాగ్లోని డిఆర్డీఏ అపోలో ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయనను కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు మేనల్లుడి మరణవార్త విని నోయిడాలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డి హుటాహుట్న హైదరాబాద్కు బయలుదేరినట్లు సమాచారం కాగా జీవన్ రెడ్డి అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ప్రస్థానం ముగిసింది కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడింది ఈ మ్యాచ్లో భారత అమ్మాయిలు 5 పరుల తేడాతో ఓటం పాలయ్యారు 173 పరుల లక్ష్య ఛేదంలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరులు మాత్రమే చేసింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరులతో టాప్ స్కోరర్గా నిలిచింది జెమీమా రోడ్రిగ్స్ 43 పరులు చేసింది వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత దీప్తి శర్మ పోరాడిన చివరిలో రన్ రేట్ పెరిగిపోయింది ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారత్ గెలవాలంటే 16 పరుగులు చేయాల్సి ఉండగా భారత్ 10 పరుగులు మాత్రమే చేసింది సికింద్రాబాద్ బేగంపేటలోని దేవనార్ అందుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది పాఠశాల భవనంపై నుండి కిందపడి ఓ బాలుడు మృతి చెందారు ఘటనాస్థలానికి చేరుకున్న బేగంపేట పోలీసులు మృతుడు 6వ తరగతి చదువుతున్న ఖైరతాబాద్కు చెందిన అంధ విద్యార్థి గౌతమ్గా గుర్తించారని తెలిపారు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసుకుని ఎస్ఐ చక్రవర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు తెలిపారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాఘవేంద్ర చిన్నింగ్ మిల్లులో రైతులు తీసుకొచ్చిన పత్తి లోడు కొలతల్లో తక్కువ రావడంతో రైతులు ఆందోళన దిగారు మహిపాల్ అనే రైతు చిన్న రేవేళ్ల గ్రామం నుండి పత్తి లోడుతో రాఘవేంద్ర చిన్నింగ్ మిల్లుకు రాగా కాంటాపై కొలత చేయగా 40 క్వింటాల్ రావడంతో రైతుకు అనుమానం వచ్చి ఇంకో కాంటా వద్ద కొలత తీసుకోగా 50 క్వింటాల్ వచ్చింది తిరిగి వచ్చి రైతు నిలదీగా మా తప్పేమీ లేదు కంప్యూటర్ తప్పిదమల్ల జరిగిందని దబాయించారని రైతులు ఆందోళన దిగారు 10 క్వింటాల కొలత తప్పిదమల్ల సుమారు 100,000 రూపాయలు లాస్ అయ్యేవారమని ఇలా ఎన్ని పనులకు చేస్తున్నారోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు 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 మా
రెండు పళ్ళకు ఒకటే వేటు కొట్టిరు. రైతు తెలవలేదు కాబట్టి కాల్ చేసిన ఒక ఆయన, నాకు తెలిసి నేను జోగినపత్తి నాది, జోగినపత్తి నాకు డౌట్ వచ్చింది, డౌట్ వచ్చి ఆ కాండ వేరే కాండ కాడుకు నేను ఆ కాండ కాడుకోతే పది క్వింటాల్ తేడా వచ్చింది, ఎక్కువ వచ్చింది నాకు. వీళ్ళ దాన పది క్వింటాల్ తక్కువ, పది కిలోలు కాదు ఒక క్వింటాల్ కాదు పది క్వింటాల్ అంటే ఒక రైతు లక్ష రూపాయలు నష్టపోతుంది కదా. మళ్ళీ ఏమంటారు ఇక్కడికి వచ్చాడితే మేము బిల్లు చేసినాము, మీరు కాల్ చేసినాక కరెక్ట్ బిల్లు వస్తుంది, కాల్ చేసినాక వస్తుంది కరెక్ట్ బిల్లు. అడిగితే ఏమంటారు మా తప్పు లేలే లేదు అంటారు. నేను ఆ కాంట బిల్లు ఇదే కాంట బిల్లు మీరు చెక్ చేయండి ఒకసారి, మీరు కాల్ చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ మీరు కాండ మీద క్వశ్చన్ లోడ్ అయితే బిల్లే తీసుకురా, ఫుల్ లోడ్ ఉందా తీసుకు, తర్వాత అన్లోడ్ అయిన తర్వాత దాన్ని యాడ్ అవుతుంది అది వేరు. ఫస్ట్ అయితే ఫోటోతో పాటు రికార్డ్ అవుతుంది కంప్యూటర్ కొట్టే వాళ్ళు ఏం చేసిందంటే ఈ విధంగా ఎస్కేప్ కొట్టకుండా ఈడ కాండ తీసి చేసిండ్రు, కాండ అంత కరెక్ట్ ఉంది, కాండ ప్రాబ్లం లేదు. ఈడ ఎస్కేప్ కొట్టకుండా అదే బిల్లు ప్రింట్ అవుతుంది కాబట్టి కాండ స్లిప్పాలని చెప్పాను. హైదరాబాద్ లో జరుగుతున్న కుక్కల దాడుల ఘటనపై ఆర్జీబీ ఘాటుగా స్పందించారు. సిటీలో 5 లక్షల కుక్కలు ఉన్నాయని చెప్పిన కేటీఆర్ కి ఓ వినతి చేశారు. అందులో ఉన్న 1,500 వీధి కుక్కలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంట్లో తోలి వాటి మధ్యలో ఆమెను కూర్చోబెట్టాలని అన్నారు. అప్పుడు మనిషి ప్రాణం ముఖ్యమా లేక కుక్కల ముఖ్యమా తెలుస్తుందని అన్నారు. కేటీఆర్ గారు నాకు ఏ డిపార్ట్మెంట్ ఏ కన్సర్న్ అనేది నాకు అంత ఐడియా లేదు అబ్సల్యూట్ గా యాజ్ ఎ నార్మల్ సిటిజన్. కానీ మీ మేయర్ గారు అది మీరు పెట్టారా ఏం పెట్టారు నాకు అసలు పొలిటికల్ సిస్టమ్ ఉన్నది. ఆ మేయర్ విజయలక్ష్మి గారి ఇంట్లోకి ఎవడెంత పెద్ద రూమ్గా కాంపౌండ్ అది కూడా నాకు తెలియదు, కనీసం 5,000 కుక్కలని అంటే 5,000 కుక్కలని అంటే రోడ్డు మీద స్ట్రే డాగ్స్ ఏదైతే ఆ పిల్లోని చంపేసినాయో ఆ కుక్కలన్నిటినీ లోపలికి పెట్టి బయట నుంచి అన్ని నేపించి తలుపులు గేట్లు అన్నీ మూసేసి తాళం వేసి వదిలేయాలి. అప్పుడు ఆవిడ ప్రేమ ఆ కుక్కల మీద చూపించండి. ఎంత ప్రేమ చూపించగలుగుతుంది, 5,000 కుక్కల్ని ఎలాగ ప్రేమిస్తుంది, ఎలాగ వాళ్ళకి తిండి పెడతది అది నేను చూడ నేను కాదు మొత్తం ప్రజలందరూ ఇలాంటి మేనేజ్ కొంటారని చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్. అండ్ మేడం గారు మీకు నేను చెప్పేది అది మీకు కూడా అదే చెప్తున్నా, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా ఏదేదో అంటాను, నాకు ఆడవాళ్ళు అంటే నాకు గౌరవం కానీ మీరంటే మాత్రం ఏమాత్రం లేదు. కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి చివరి వరకు ప్రజల మనిషిగా బతికిన సిపిఎం సీనియర్ నాయకులు పరుచూరి కుటుంబరావు సంతాప సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. కమ్యూనిస్టు కార్యకర్తగా కమ్యూనిస్టు ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని జీవించిన పరుచూరి కుటుంబరావు గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈయన నాకు దాదాపుగా 1965 నుంచి దాదాపుగా 50-60 సంవత్సరాలు ప్రజా ఉద్యమాల్లో పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల్లో మేము అంతా పాల్గొన్నాం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మాధానగరం ఏరియాలోను, మాధానగరం ధర్మారం ఈ ఏరియాలో కూడాను రైతాంగం సమస్యల మీద భూ సమస్య చాలా తీవ్రతరమైంది. ఆ సమస్య ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ లేకుండా కాగితాల మీద రాసుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడాను రైతుల్ని భూముల నుంచి వెళ్ళగొట్టడం పెద్ద ఘటనగా ఆ రోజున జరిగింది. దానికి మనం వ్యతిరేకంగా అందులో నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఈ మాధవనగరం ధర్మారం ఏరియాలో ప్రజా ఉద్యమాన్ని నడిపేటువంటి వాళ్ళలో ఈ మాధవనగరంలో ప్రజా ఉద్యమాన్ని నడపడంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన ప్రముఖ పాత్ర నిర్వహించారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్ మిట్ మండలం బండరావిరాల్లో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి 41వ వార్షికోత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణ రథోత్సవ ఊరేగింపు వేడుకలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం లాకుల వద్ద సామలకోటవెల్లి రోడ్ నందు వేయించేసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు అరకపల్లి సింహాద్రి అప్పలరాజు లక్ష్మీ దంపతుల సహకారంతో భక్తులిచ్చిన బిరాడాలు మరియు దాతల సహకారంతో ప్రతి గురువారం సుమారు 500 నుంచి 700 లోపు వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు సింహాద్రి అప్పన్న మీడియాకు తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 20 రోజులకు రాబడి ఆదాయం 1,36,52,181 రూపాయలు, బంగారం 45 గ్రాములు, వెండి కిలో 700 గ్రాములు, యుఎస్ఏ $4,037, ఆస్ట్రేలియా $235, కెనడా $35, ఇంగ్లాండ్ $15, సింగపూర్ $12, మలేషియా $1 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి మరియు దేవస్థానం ఈవో తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, హేమమారణి, ఆలయ పర్యవేక్షకులు శ్రీధర్బాబు, కోదండపాణి శ్రీనివాస్, రవి, అర్ధగిరి ఆలయ ఈవో సుబ్బారెడ్డి, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కామినేనివారి పల్లె పంచాయతీలో దళిత మహిళా సర్పంచ్ బంగారమ్మకు 2022 జూలై నెలలో అప్పటి ఈవో గిరిధర పంచాయతీ అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగున ఆమెను అడ్డుకోవడమే కాకుండా అవమానించారని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల అండదండలతో రిజర్వేషన్ పాస్ చేయకుండా పంచాయతీ అభివృద్ధికి సహకరించకుండా ఈవో గిరిధర వ్యవహరించడమే కాకుండా దళిత మహిళా సర్పంచ్లను అవమానించారన్నారు. ఈ విషయాన్ని గతంలో బంగారమ్మ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఎవరూ స్పందించలేదని, బాధ్యులపై చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. పత్రిక
సమావేశం పాత్రికల విలేకరుల సమావేశం ఏ బంగారమ్మ దళిత మహిళా సర్పంచ్ 2020 లో ఈ పంచాయతీ మహిళా దళిత మహిళా ఎస్సీ మహిళకు రిజర్వ్డ్ అవడం వలన ఆమె ఇక్కడ గెలుపొందడం జరిగింది संवत्सर अनेकमैनटువంటి प्रजा कार्यक्रम अंदर तो कल आम चेसे क्रम 2022 जूलैलो इकड़की ईओ वच्चिनटువంటి गिरिधर गारु आम की एमात्र सहकरिंचकुंडा अनेकमैनटువంటి अवमानालु आम की तेक रेजल्यूशन पास इकड़े अधिकार पार्टी नायक याटल विनी आम प्रती विषय में कुलपर आम अवमानपरचन इवन जो क्रम दृष्टि की तीसराव जी अंदक संबंधी पूर्ति मेमिक పరిశీలిస్తే ముఖ్యమైన వాళ్ళందరిని కూడా వివరణ కోరాం వారందరూ కూడా నిజంగానే బంగారమ్మకు ఇక్కడ అవమానాలు జరుగుతా ఉన్నాయి ఒక మహిళా సర్పంచ్ దళిత మహిళా సర్పంచ్ అని నాకు తెలియవచ్చింది ఈ విషయాన్ని పూర్తిగా వారు అనేక పర్యాయాలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అదే విధంగా ఉత్తలపట్టు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు కూడా వీరు పడతా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల యొక్క తప్పుడు వార్తలు రాసి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని చూసిన ఈనాడు పేపర్లను పట్టణ వైఎస్ఆర్ సర్కిల్ వద్ద తగలబెట్టి నిరసన తెలిపారు శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రెండేళ్ల కిందట ఫోటోలతో పట్టాభిని కుట్టారంటూ కథనాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి విఫలమైన ఈనాడు ఇకనైనా అబద్ధపు రాతలు మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుమ్మడి బాలకృష్ణయ్య సిరాజ్ బాషా మున్న జైశ్యాం నాని గోర మురళీ యాదవ్ ఆర్కడు శంకర్ శ్రీవారి సురేష్ కంచి గురవయ్య ముత్తు వల్లం గోపి ముద్దుముడి రవి షబీరుల్లా కార్తిక్ దినేష్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు అవనిగడ్డలో తెలుగుదేశం నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలిపెట్టి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరుస్తున్నారంటూ వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు రాక్షస పాలన సాగుతుంది అని అంటానికి నిదర్శనమే నాలుగు రోజుల క్రితం గన్నవరంలో వైసీపీ గోండాలు చేసిన ఒక కార్యక్రమం ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నాయకులపైన హత్యలు గాని ఎన్నో గొడవలు కూడా చేసిన సందర్భాలు చూస్తున్నాం మొన్న 5 రోజుల క్రితము గన్నవరంలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన కొక్క ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది చక్కగా అక్కడ సీసీ ఫుటేజీలు కానీ లేకపోతే వీడియోలు కానీ తీసిన సందర్భాలు కూడా ఉండి ఆ దొండగిరి మీద కేసులు పెట్టకుండా ఈ రోజున పోలీసు వారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు అనేకమైన చోట్ల కూడా తీసుకెళ్లి స్టేషన్ కూడా మార్చి ఆ రోజున కదా ఆ తెల్లారి రోజున కూడా చిత్రహింసలు కూడా పెట్టిన సందర్భాలు కూడా ఉండి ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సాగటల్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రాసిన రాజ్యాంగాన్ని
ఈ పోలీసులు ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఇవాళ ఈరోజు చూసుకుంటే ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఇవాళ పోలీస్ అధికారులు కూడా చెబుతున్నావు, మీరు రాజ్యాంగబద్ధంగా మీకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఉండి ఈ పోలీసు వ్యవస్థ కానీ మీరంతా కూడా పరిపాలన అనేది సాగించుకోవాలి. మీరే అక్రమాలకు పాల్పడుతుంటే ఇవాళ ప్రజలకు కాపాడవలసింది, మీరు అక్రమాలకు పాల్పడుతుంటే ఎవరు ఇవాళ ప్రజల్ని కాపాడుతారని చెప్పానని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొడూరు కంఠాయిపాలెం రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా హాజరైన పట్టణ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు వీద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు భక్తులు ప్రజలు పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం సూరారం కాలనీకి చెందిన విప్లవ జ్యోతి అల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఖైరతాబాద్లో ఎన్పీపీ బిహాన్ సంస్థ వారి కోరిక మేరకు హెచ్ఐవి చిన్నారులకు కావలసిన న్యూట్రిన్ ఫుడ్ కిట్లు దాతల సహకారంతో ఒక కిట్ విలువ 400 రూపాయలు అలా 50 మంది చిన్నారులకు అందించారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ ఎక్కడ అనాథ పిల్లలకు కానీ బీదలకు కానీ మా వ్యవస్థ ద్వారా మాకు తోచిన కాడికి సహాయం చేస్తామన్నారు. మీరు కూడా ఎవరైనా బీదలకు కానీ అనాథలకు కానీ ఇవ్వాలనుకుంటే మా ఫౌండేషన్ నెంబర్ కానీ మమ్మల్ని కానీ సంప్రదించాలని పిలుపునిచ్చారు. మా ఆర్గనైజేషన్ వచ్చేసి ఎన్టీ బిజినెస్, మా ప్రాజెక్ట్ వచ్చి విహాన్ ప్రాజెక్ట్. మా ఆల్రెడీ చెస్ట్ హాస్పిటల్ అండ్ నీలోఫర్ హాస్పిటల్లో వర్క్ చేయడం జరుగుతుంది. నీలోఫర్ హాస్పిటల్ తరఫున 2500 మందికి చిల్డ్రన్స్ ఉన్నారు. అలాగే చెస్ట్ హాస్పిటల్లో 10,000 మంది చిల్డ్రన్ ఉన్నారు, 10,000 మంది పిల్లలు పెద్దలు ఉన్నారు. అలాగే మనకి ఇప్పుడు న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చిన వీళ్ళకి శివ విప్లవ జ్యోతి అల్లూరి ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు జరుపుకోవాలని చెప్పి అందరికీ కోరుతున్నాము. ఎవరైనా సాయం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఆర్గనైజేషన్ ద్వారా కలిసి సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నెంబర్ 9848758730. ఈరోజు విప్లవజ్యోతి అల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఎన్టీపీ విహాన్ అనే సంస్థ దగ్గరికి వారి కోరిక మేరకు మేము ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు వాళ్ళు న్యూట్రిన్ ఫుడ్ అందించమని అడగటం ద్వారా ఈరోజు వాళ్ళకి న్యూట్రిన్ ఫుడ్ తీసుకురావడానికి మేము అందరం రావాల్సి వచ్చింది. ఇక్కడ ఇంతమంది చిన్నారులను చూస్తుంటే చాలా బాధాకరంగా కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా వచ్చి వీళ్ళందరికీ కూడా ఆదుకుంటారని మా పండుషన్ గారు అందరినీ వేడుకుంటున్నాం.
नमस्ते अल्लूर प्रज्योति फाउंडेशन द्वारा मैं फुड अने जी मैं एचआईवी पेशेंट जी अल्लूर इकड़े मैं खरीदाबाद फ्रेंड्स अंदर कल अल्लूर प्रज्योति फाउंडेशन द्वारा एबी बुलेटिन विशेष नमस्कार।